అధికారుల నిర్లక్ష్యం, కమిషన్ ఏజెంట్ల దంద, ఈ మార్కెటింగ్ నిలిచిపోవడం, ఇలా ఎన్నో సమస్యలతో కర్నూలు జిల్లా పత్తి రైతులు సతమతమవుతున్నారు. రాష్ట్రంలోనే పేరు పొందిన అధోని మార్కెట్ యార్డులో ఇబ్బడి ముబ్బడిగా పత్తి బేడ్లు దర్శనమిస్తున్నా పంటను సాగు చేసిన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. సాగుకు కర్నూలు జిల్లా ప్రసిద్ధి అధోని పత్తి మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోనే పెద్దదిగా పేరు పొందింది. జిల్లాలోని అధోని, ఆలూరు, మంత్రాలయం, కూడుమూరు, కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూర్ తదితర ప్రాంతాల్లో సాగైన పత్తి క్రయ విక్రయాలకు అధోనికి తరలివస్తుంది. జిల్లాలో ఈ ఏడాది 2,85,250 హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. ఇప్పటికే 80% పైగా దిగుబడి వచ్చింది. ఇంకా దిగుబడులు వస్తున్నాయి. అయితే ఇంత భారీ స్థాయిలో దిగుబడులు వచ్చినా పంటను సాగు చేసిన రైతులకు మాత్రం మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. అన్నదాతకు మంచి ధర కల్పించి తూకాల్లో మోసాలు అరికట్టేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ఈ మార్కెటింగ్ అటకెక్కింది. కమిషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్నల శ్రమను దోచుకుంటున్నారు. మేము 9 ఎకరాలు పెట్టినాం. ఎకరాకి 15,000 20,000 దగ్గర పెట్టినాం. సరే మార్కెట్లో చూస్తే 4,000 అంటే ఇక్కడ చూస్తే 3,750, 3,900 పడుతుంది. ఇష్టము మాకు ఏమింది, లాభమే కంటి తెస్తాం. పులిగడలు చూస్తే లక్షలు పెట్టుబడి పెడితే 300, 400, 200 పోసి వచ్చినాం. క్వింటాల్కు కనీసం 5,000 రూపాయల ధర వస్తే నష్టాల నుంచి బయటపడతామని పత్తి రైతులు అంటున్నారు. కూలీ ధరలే భారంగా ఉన్న స్థితిలో రవాణా ఛార్జీలు చెల్లించి సరుకును మార్కెట్కు తీసుకెళ్లడం శుద్ధ దండగని రైతన్నలు అంటున్నారు.